Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముళ్ళ కిరీటం. చంద్రబాబుకు ముందుంది ముసళ్ళ పండుగ. విక్కిరించే ఖాళీ ఖజానా. ఆదాయం మూరెడైతే ఖర్చు బారెడు. దీనికి తోడు డెవలప్మెంట్ మీద, మౌలిక సదుపాయాల మీద భారీగా ఫోకస్ చేయాల్సి రావడం, పోలవరాన్ని పూర్తి చేయడం, రాజధాని నిర్మాణంపై అడుగులు పడేలా చేయడం లాంటి పనులు మాత్రమే కాదు. అన్నింటికీ మించిన ఎన్నికల వేళ కూటమి ఇచ్చిన పాతిక హామీల అమలు ఇప్పుడు పెద్ద సవాలుగా మారుతుందని చెబుతున్నారు. ఏం చేసైనా సరే అధికారంలోకి రావాలన్న తపనతో అలివి కాని హామీల్ని కూటమి ఇచ్చిందని, అందున చంద్రబాబు ఇచ్చిన హామీలే అత్యధికమని చెబుతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే సరిపోదు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు ఎలా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఈ హామీల అమలుకు భారీ ఎత్తున నిధులు అవసరం. అయితే ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే అమలు చేస్తామంటూ కొన్నింటి విషయంలో కమిట్మెంట్ కూడా ఇచ్చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఇచ్చిన హామీల్ని అమలు విషయంలో ఏమాత్రం లేట్ అయినా మొదటికే మోసం వస్తుంది. అయితే చంద్రబాబు అనుభవం మీద తెలుగు తమ్ముళ్ళు ఆశలు పెట్టుకున్నారు. కొన్నిసార్లు దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాలం కలిసి వస్తుందని చెబుతారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏపీకి వచ్చినట్లుగా చెబుతున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్కు టీడీపీ జనసేన సీట్లు ప్రాణవాయువుగా మారిన నేపథ్యంలో గతంలో మాదిరి ఏపీ విషయంలో చూసి చూడనట్లుగా ఉండడానికి వీల్లేదు. గతానికి మించి ఏపీకి ఆపన్న హస్తం ఇవ్వాల్సిందే. అప్పుడు మాత్రమే ఏపీ పరిస్థితులలో మార్పు వచ్చే వీలుంది. చారిత్రక గెలుపు వేళ చంద్రసేన ఇచ్చిన పాతిక హామీల్ని గుర్తుకు తెచ్చుకున్నంతనే అప్పటి వరకు ఉన్న గెలుపు కిక్ దిగిపోయే పరిస్థితి ఉందంటున్నారు. అంత భారీగా ఉన్న హామీల అమలు ప్రశ్నగా మారింది. చంద్రసేన ఇచ్చిన కీలకమైన పాతిక హామీల్ని చూస్తే, ఒకటి, మెగా డిఎస్సిపై మొదటి సంతకం. రెండు, వృద్ధాప్య పెన్షన్ 4,000. మూడు, దివ్యాంగుల పెన్షన్ 6,000. నాలుగు, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళలకు నెలకు 1,500 రూపాయలు. ఐదు, ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం. ఆరు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు. ఏడు, నిరుద్యోగులకి నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. ఎనిమిది, తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు ఉన్నా ఏడాదికి ఒక్కో బిడ్డకు 15,000 రూపాయలు. తొమ్మిది, ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. పది, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం. 11, వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు 10,000 రూపాయలు. 12, ఉచిత ఇసుక. 13, పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు. 14, భూహక్కు చట్టం రద్దు. 15, ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన నీరు. 16, బీసీ రక్షణ చట్టం. 17, పూర్ టు రిచ్ ద్వారా ప్రతి పేదోడిని సంపన్నుల్ని చేయడం. 18, చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200 మరమగ్గాలుంటే 500 యూనిట్ల ఉచిత విద్యుత్. 19, కరెంటు ఛార్జీలు పెరగవు. 20, 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్. 21, ప్రతి పేదవాడికి 2 సెంట్ల ఇళ్ల స్థలం. 22, ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్తో మంచి ఇళ్ల నిర్మాణం. 23, పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు. 24, మళ్లీ విదేశీ విద్య. 25, ఎటువంటి కండిషన్స్ లేకుండా పండుగల వేళ కానుకలు.